రిజల్ట్ రాక ముందు రోజు కూడా నర్సింహకొండ దగ్గర ఆ నర్సింహకొండ అంత ఎత్తున ఇసుక డంపింగ్ ఉండేదయ్యా. పెద్ద పర్వతవాలు ఉండింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చిన మరుక్షణం కేవలం 2 పగళ్ళు ఒక్క రాత్రిలో 1000 టన్నుల ఇసుకని మొత్తం దోచుకొని వెళ్ళిపోయారయ్యా. ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఆ డంపింగ్ లో ఒక్క పార ఇసుక కనపడనటువంటి పరిస్థితి. చిల్డ్రన్స్ పార్క్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరం 12వ వార్డు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉందయ్యా. ఎవరో ఈ ఇసుక దొరక్క ప్రభుత్వం వారు ఇవ్వక వాళ్ళేదో గృహప్రవేశం పెట్టుకొని చీకటిదారుల్లో ఎవరో కొట్టుకొచ్చినటువంటి ట్రాక్టర్ ని అడిగితే 6500 రూపాయలకి ఇసుక తోసేసిపోయారయ్యా ఒక్క ట్రాక్టర్ నైనా. ఈ లెక్కన అదే ఇసుక మా గ్రామానికి గతంలో 3500కి వస్తుండిందయ్యా. ఈరోజు 6500 రూపాయలు తీసుకున్నారయ్యా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి బహిరంగ సభలో పదే పదే చెప్పినటువంటి మాట, నేను ఉచితంగా ఇసుక ఇస్తా, ఇసుక దోపిడీ జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే నేతి బీరకాయలో నేయి ఏ విధంగా ఉండదో చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు. మైసూర్ బొండాలో మైసూర్ ఏ విధంగా అయితే కనిపించదో చంద్రబాబు మాటల్లో వాస్తవాలు ఎక్కడా కూడా కనిపించవు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పడానికే పరిమితం అవుతాడు తప్ప చంద్రబాబు నాయుడు చేసి చూపించడం. అందుకే చంద్రబాబు నాయుడు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసేటువంటిది ఆయన నైజం. అందుకనే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖజానాకి 900 కోట్ల రూపాయల ఆదాయం రావడంతో పాటు ఇసుక యూనిట్ ఇసుక సంబంధించి 2500 నుంచి 3000 రూపాయలకి ఆ రోజు అందించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో 5000 నుంచి 8000 రూపాయలు ఈరోజు టన్నుకు ఇసుక యూనిట్కి సంబంధించినటువంటి కొనుగోలు చేయాల్సి వస్తుంది. 4.5 టన్ను యూనిట్ అన్నారు. కనీసం 4 టన్నులు మాత్రమే ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని బట్టి చూస్తేనే ఒక పక్క ఇసుకలో తగ్గించడం, ఇసుక పరిణామం తగ్గించడం, ఆ పరిమాణంతో పాటు ఈరోజు ఉన్నటువంటి రేటు పెంచడం, చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండిపడుతూ ప్రజల మీద వినియోగదారుల మీద భారం పడుతూ ఈ మధ్యలో ఉన్నటువంటి డబ్బు ఎవరు దోచుకువెళుతున్నారనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి బహిరంగ రహస్యం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పచ్చ చొక్కాతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కడు ఈరోజు గ్రావెల్ ఇసుక మట్టి మాఫియాలకు సంబంధించి విపరీతంగా తయారయ్యాయి. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని ఈరోజు బేఖాతరు చేస్తూ ఈరోజు సంఘం బ్యారేజీ భద్రతకే ముప్పు వాటిల్లేటువంటి విధంగా ఈరోజు ఇష్ట రాజ్యంగా మిషన్లు పెట్టి డ్రెడ్జింగ్ చేసి ఈరోజు ఇసుక తీసుకొస్తున్నారు.